నిన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ కంటైన్మెంట్ ఉన్న ఆర్మీ వాళ్ళకు వాటర్ సప్లై కట్ చేస్తాం, పవర్ సప్లై కట్ చేస్తాం అన్నారు. గింత అహంకారమా, గింత బల్ప, గింత రుబాబ్ మాటల. మీ ఫామ్ హౌస్ లో నుంచి జాగి మండిస్తావు రోడ్డు కోసము, ఏసీ రూమ్ లో ఉండుకుంటా ఎండనగా వాననగా నిద్రను వదిలిపెట్టుకొని చలిల పహారా కాస్తున్న సైనికుల గురించి నువ్వు గీయా మాట మాట్లాడలేదు. నెల రోజులు పోయి కాశ్మీర్ లో కాపలాగాయి పహారాగాయి. నీ పేరు కల్వకుంట్ల తారక రామారావు కాదు, కాశ్మీర్ తెలంగాణ రావు అని మేమే పిలుస్తాం పో. నేను అసెంబ్లీ దగ్గరికి పోతా అంటే 144 సెక్షన్ పెట్టినరు, మొత్తం 3-4 కిలోమీటర్లు అంతా కూడా పోలీసు వాళ్ళను పెట్టి అక్కడ మీకు భద్రత ఉంచుకున్నారు. ఒక ఆ కంచెలేంది, ఆ మొత్తం ఆ బార్గేడ్స్ ఏంది, అంటే సెక్యూరిటీ లేకుండా ఒక రోజు బయటికి రావు నువ్వు. నువ్వు దేశానికే సెక్యూరిటీ, నిన్ను నన్ను మన అందరికీ సెక్యూరిటీ ఇస్తున్న సైనికుల గురించి తక్కువ చేసి మాట్లాడతావా? పవర్ సప్లై వాటర్ సప్లై కట్ చేస్తావు, వాటర్ సప్లై కట్ చేస్తే మీ నాన్న లెక్క మందాకుండా ఉంటే దేశాన్ని ఎవరు కాపాడతారు? బయట టాక్ ఉంది మీ నాన్నకు వాటర్ లేకున్నాయి కాదు, మందు అవుతుంది సరిపోతుంది అని. ఇక్కడ ఉద్యోగం పోతే అమెరికా పోయినా, అమెరికాలో ఉద్యోగం పోతే ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసిన అన్నావు. నువ్వు సైనికుల గురించి మాట్లాడతావా? ఏమన్నా అక్కలున్నదా? సోయుణ్ణి మాట్లాడతానవా? సైనికులంటే గింత చిన్న చూపా. ఈ రుబాబ్ మాటలు బంద్ చేసుకోకపోతే మాత్రము తెలంగాణ ప్రజలందరూ కూడా మీ పార్టీని పవర్ల నుంచి తీసేస్తారు. మీకు వాటర్ సప్లై కాదు, మీ పవర్ సప్లై కట్ చేస్తారు ఫస్ట్. వచ్చే ఎన్నికలలో అనే విషయాన్ని గుర్తుంచుకోండి.